వెల్కమ్ టు నీకు మాత్రమే చెప్తా. ఇవాళ రాబోయేది వండర్ఫుల్ షార్ట్ ఫిల్మ్ మేకర్. ఆయన జర్నీ అట్లా స్టార్ట్ అయింది, ఏమి లేకుండా షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇవాళ 350 crore పాన్ ఇండియన్ ఫిల్మ్ తీసిన సూపర్ స్టార్ ఫిల్మ్ మేకర్. ఆయన టాలెంట్ చూస్తే ఎవరైనా సాహో అనాల్సిందే. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ వెల్కమ్ సుజీత్ ఆన్ టు ద సెట్. వెల్కమ్ సుజీత్, వెల్కమ్ టు నీకు మాత్రమే చెప్తా. ఈ ఎపిసోడ్ కైతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్, ఎందుకంటే మిగతావన్నీ ఫార్మాలిటీగా నడిచిపోయినా కానీ ఇది చాలా క్యాజువల్ గా మనము చాలా రోజుల తర్వాత కలుసుకున్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నీకు మాత్రమే చెప్తా సెట్, దీని గురించి కొంచెం ఒక ఇంట్రో ఇస్తాను నేను బ్రీఫ్ గా. కొన్ని సెగ్మెంట్స్ ఉంటుంది అక్కడ, ఒక స్వీట్ మెమరీస్ అని ఒక సెగ్మెంట్, ఇది బాక్సింగ్ రింగ్ అని, ఓకే అవన్నీ వెళ్దాం. ఇట్ విల్ జస్ట్ బి ఎ లిటిల్ ఫన్, ఓకే మంచి ఎక్సైటింగ్ గానే ఉంటుంది. కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది ఫ్లైట్ జర్నీ లాగా స్మూత్గా వెళ్ళొచ్చు విదౌట్ టర్బ్యులెన్స్. లేదు అంటే ఆటోలో మనము కృష్ణానగర్ నుంచి ఫిల్మ్ నగర్కి వెళ్ళే రూట్ లో గుంతలు గుంతలు ఉంటుంది కదా స్పీడ్ బ్రేకర్స్ తోటి, అట్లా కూడా ఉండొచ్చు. ఓకే, అది స్మూత్ ఉండాలి అంటే నువ్వు ఎవ్వరికి తెలియని సీక్రెట్ నీ గురించి ఏమైనా ఎక్సైటింగ్ నువ్వు ఇక్కడ చెప్పాలి. ఓకే, సో చెప్పు సుజిత్, నీకు ఎవరికి తెలియని ఏమైనా సీక్రెట్ చెప్తా. అంటే చాలా తక్కువ మంది తెలిసింది యాక్చువల్లీ ఇది, అంటే తక్కువ మంది కూడా నేను అనలేను కానీ ఫస్ట్ ఇండస్ట్రీకి నేను లైక్ వద్దాం అనుకున్నప్పుడు సినిమాలోకి ఫస్ట్ యాక్చువల్గా హీరోగా వద్దామని ట్రై చేసాను యాక్చువల్గా. ఓకే, ప్రొడక్షన్స్ వెళ్ళాను, ఆడిషన్స్ ఇచ్చేవాడిని అంతా అందరు చూసి, అంటే అప్పుడు చాలా లీన్గా ఉండేవాడిని, బాగా జాగింగ్ చేసి ఫిట్గా అయ్యి ఏదో ఉంది కానీ ఏమీ లేదు అన్నారు, వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి వీళ్ళకి నేను ఏంటో చూపిస్తా అని ఒక పట్టుదల ఉండింది అనమాట. అప్పుడు నేను డైరెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను సీరియస్ గా. ఆ డైరెక్ట్ చేసేటప్పుడు నేను యాక్ట్ చేసేవాడిని అందులో, అండ్ యాక్ట్ చేస్తూ కొన్ని రోజుల తర్వాత తెలిసింది నేను ఐఎమ్ వెరీ బ్యాడ్ యాక్టర్ అండ్ ఐఎమ్ గుడ్ డైరెక్టర్ అని చెప్పేసి. నువ్వే ర్యాంక్ చేసుకున్నావు. యా, ఎగ్జాక్ట్లీ. సో అందుకనే నువ్వు జోష్ సినిమా ఆడిషన్స్ వెళ్ళావు తెలుసు అనమాట. ఇంకా చాలా విషయాలు తెలుస్తుంది నాకు ఈ సెట్ మీద. ఒక ఆత్మ తిరుగుతుంది, సౌండ్ వినిపిస్తుంది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సీను హిచ్కాక్ అని చెప్పేసి తెలుగు సినిమాలో ప్రయత్నించి హాలీవుడ్ లో కూడా ట్రై చేసి ఎక్కడ పరిస్థితి బాగాలేక ఇక్కడనే ఎక్కడో చచ్చిపోయి ఆత్మలా తిరుగుతూ ఉంటాడు. నీ గురించి చాలా సీక్రెట్స్ నా చెవులో చెప్తూ ఉంటాడు. నువ్వేమైనా తప్పు చెప్తే మాత్రం వాడు నాకు ఇమీడియట్ గా చెప్పేస్తాడు వ్యక్తును అని చెప్పి. సో స్మూత్ వెళ్ళిపోదాం. సో రన్ రాజా రన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా అప్పుడే బాహుబలిది బిగ్ ప్రెషర్ ఉండింది. ప్రభాస్ గారు పాన్ ఇండియన్ స్టార్ అయిపోయినారు. సో అప్పుడు నువ్వు సెకండ్ ఫిల్మ్ తీసుకునేటప్పుడు వాట్ వాజ్ ది అమౌంట్ ఆఫ్ ప్రెషర్? నేను ఆల్వేస్ యువి క్రియేషన్స్ అండి, యువి క్రియేషన్ ఫస్ట్ మూవీ చేసిన రన్రాజన్ చేసిన వాళ్ళు. అండ్ ఐడియా ఎప్పుడు లేకుండా ప్రభాస్ గారితో చేయలేను, బట్ ఐ నో ప్రభాస్ అన్న లైక్ రన్రాజన్ అప్పుడు లైక్ ఐ యూస్ టు మీట్ హిమ్ అండ్ ఆల్. ఈ షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎంకరేజ్ చేశాను. యాక్చువల్ గా నేను యువి క్రియేషన్స్ రావడానికి ప్రభాస్ అనే రీజన్ యాక్చువల్లీ. ప్రేమేష్ కాదల్ షార్ట్ ఫిల్మ్ చేశా కదా, ఆ షార్ట్ ఫిల్మ్ ఎందుకో తెలియదు ఎక్కడికో ప్రభాస్ గారి దగ్గరికి వచ్చింది అనమాట. సో బిఫోర్ మిర్చి ఈ సా దట్ షార్ట్ ఫిల్మ్ అండ్ టోల్డ్ మన ప్రొడ్యూసర్స్కి ఇచ్చి, ఈ ఎవడో కొంచెం టాలెంటెడ్ వీటిని కొంచెం మీట్ చేయకపోయినా పర్లేదు వేరే లైక్ దిల్రాజు గారి కన్నా అలాగ చెప్పేసి ఇచ్చేసేయండి అని అన్నారు అనమాట. నాకు సడన్గా ఒకసారి కాల్ చేసి మిర్చి ఆడియో రిలీజ్కి ప్రభాస్ గారు ఇలా రమ్మన్నారు రండి అంటే, ప్రభాస్ గారు నాకు ఎందుకు రమ్మంటారా అసలు ప్రభాస్ గారు నన్ను ఎందుకు రమ్మంటాడే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ నేను యాక్సెప్ట్ చేయలేదు దాన్ని సంబంధం లేదు ఆ జోక్ చేయకరా నేను చెన్నైలో ఉన్నానని చెప్పి పెట్టేశాను. ఇదంతా ప్రభాస్ గారిని కలిసిన తేన్ డార్లింగ్ నేను పిలిచేటప్పుడు రాలేదు అన్నమాట. మరి ఏమి నిజంగా పిలిచాడరా బాబు, మనమే మనం జోక్గా తీసుకున్న దాన్ని అని. ఒకసారి ఏమైందంటే రన్రాజన్ సినిమా అయిపోయిందంతా లైక్ రన్రాజన్ వెరీ స్మూత్ అనమాట. షూట్ స్టార్ట్ పట్టపట్టపట్ట లేపేసాం సినిమాని, రిలీజ్ అయిపోయింది లైక్ సమ్ పార్టీ అనమాట. పార్టీలో మాడుతూ ప్రభాస్ గారు డార్లింగ్ లైక్ సినిమా అంతా బాగుంది సూపర్, ఏమైనా ఉంటే చూడు మనం చేద్దాము ఫ్యూచర్లో అన్నట్టు. నేను చేసేస్తాను దానిదేముంది, నన్ను మీకేం మంచి స్క్రిప్ట్ రాసేస్తాను అన్నాను. అంత అప్పుడు అనేసాను, అనేసి వచ్చేసా బయటికి. ఒక 1 మంత్ అయింది అనుకుంటా. ఈ 1 మంత్ ప్రాసెస్లో ప్రభాస్ గారి కథలు వింటూ ఉండేవాళ్ళు అనమాట ప్రభాస్ అన్నకంతా. సో మా ప్రొడ్యూసర్స్ లైక్ కథలు వింటూ ఉండే. సో తమిళ డైరెక్టర్స్ కొంతమంది ట్రై చేస్తుండే, నాకు తమిళ్ వచ్చు కాబట్టి ఆ డైరెక్టర్ తమిళ్లో చెప్తే ప్రొడ్యూసర్ అయినప్పుడు నేను ట్రాన్స్లేట్ చేసేవాను మధ్యలో. ఓకే, ఐ యూస్ బి లైక్ మై బ్రదర్స్ లాగా అనమాట, నాకు వంశీ గారు విక్కీ గారు అంతా లైక్ ప్రమోద్ గారు అంతా లైక్ దిస్ లైక్ బ్రదర్స్ అనమాట. సో వాళ్ళతో నేను రన్ చేసిన తర్వాత ఇష్ట గో విద్దాం చెన్నైకి వెళ్ళేవాడిని ఇట్లా వాళ్ళు చెప్పేవాళ్ళు, సార్ ఇంకెందు సార్ అప్పుడు అడిచా ఇక్కడ నుంచి సార్ ఇలా చెప్తే ఎగిరి పడతారు. సో ఆ తమిళ్ చెప్పేదాన్ని ట్రాన్స్లేట్ చేసేవాడిని చేసి అంత ఇంటర్వ్యూ అంత అయితే చెత్త ఉంది కదా కథ అన్న ఒకటి చెప్తావు. సో ఏంటన్నా ఇది ఎలా ఉంది, ప్రభాస్ గారి కంటే ఎలా ఉండాలి కథ, లైక్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేను ఏదో ఉంటుంది అనేసాం కదా అండం కదరా
రాయాలి. మొన్నేదో పెద్ద పార్టీలు తోపులా చెప్పావు కదా చేస్తానని, ఊరికే అలా అన్న కూడా ఎప్పుడు చేసే కెపాసిటీ ఉంటేనే అనలేదో అన్నారు అట్లా. ఇలా అనవసరం బుక్ అయిపోయాను కదా అని చాలా క్యాజువల్గా వెళ్తూ ఫ్లైట్లో ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర ఒక చిన్న పాయింట్ ఉంది అనమాట. ఆ పాయింట్ అని చెప్పడం జరిగింది. 2-3 డేస్ తర్వాత ఫోన్ చేశారు, ఆఫ్టర్నూన్ కథ చెప్పాను. వెంటనే ప్రభాస్ గారికి ఫోన్ చేసి కథ వింటావా ఉంది రెడీగా అన్నారు. అదేంటంటే ఆ రోజు ఈవినింగే ప్రభాస్ గారికి ఎగిరడం అంటే అది అంతా గెస్ట్ హౌస్ ఉంటుంది అనమాట. అక్కడ అంతా డక్స్ లేక అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది వర్షం పడుతూ, అంటే నా నరేషన్ కోసమే రెడీ చేసిన అట్మాస్ఫియర్లా ఉండింది. రైట్, ప్రభాస్ గారి గెస్ట్ హౌస్కి ప్రభాస్ గారికి నరేట్ చేస్తున్నాం స్టోరీ, అసలు అదంతా లైక్ అన్బిలీబుల్గా ఉన్నింది. సరే వెళ్ళాను, వెళ్తే లైక్ ప్రభాస్ గారు వేర్ లైక్ కపుల్ ఆఫ్ పీపుల్ అనమాట. రైట్, కథ చెప్పడం అంటే నాకు తెలిసిన వరకు లైక్ తెలిసిన అప్పుడు ఓకే అంటే ప్రభాస్ గారు నేను కలిసి 5-6 టైమ్స్ కలిసాను. అండ్ ఈస్ ద బెస్ట్ పర్సన్ బ్రో, లైక్ అమేజింగ్ పర్సన్, వెరీ కామ్ అండ్ లైక్ అంటే లైఫ్ లో మనం కలుస్తాం కదా బెస్ట్ పీపుల్ అని, అందులో ఈజీగా 1-2 ర్యాంకింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, నా బెస్ట్ 5 తీసుకుంటే నా లైఫ్ లో బెస్ట్ పీపుల్ అని, అందులో టాప్ 5 లో ప్రభాస్ ఉంటాడు. 1-2 ఉన్నా కూడా ఆశ్చర్యపోకలేదు, అంత మంచివాడు బేసికల్ గా. సరే నరేషన్ స్టార్ట్ చేశా అన్న, ఫస్ట్ కొంచెం భయం ఉంటుంది కదా లైక్ నరేషన్ చెప్పను. అప్పుడు అనుకున్నా మనకు పోయేదేం లేదు కదా, ప్రభాస్ గారు నరేషన్ ఇచ్చామని చెప్పుకుంటాం ఫ్యూచర్ లో అంతే కదా. ఐ వెంట్ విత్ ద ఫ్లో, ఈ సారి ఎంజాయింగ్ అనమాట. ఇంకా ఆ ఫ్లో వెళ్ళి 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 ఈ లైక్ ఇట్ అలాట్. రైట్, ఓకే అయిపోయింది, ఓకే రెండు మన సినిమా చేస్తున్నా అంటే షాక్ లో అన్నా అప్పుడు. అమ్మ, నవంబర్ 29 2014 ఈ కన్ఫర్మ్ డెట్ వి ఆర్ డూయింగ్ మూవీ. ఓకే, నీకు డేట్ కూడా క్లియర్ గా గుర్తుంది. యా, సో నవంబర్ 29 2014 యాక్చువల్లీ సినిమా చేసేటప్పుడు ఎప్పుడు నాకు ప్రెషర్ లేకుండా ఫ్రాంక్ గా చెప్పాలి. రైట్, ఐ వాజ్ వర్కింగ్. తర్వాత బాహుబలి 1 వచ్చింది, చూసాను సినిమా, అమ్మాయి ఇలా ఉంది ఏంటర్ బాబు. బాహుబలి 2 వచ్చింది, తర్వాత నేను షూట్ స్టార్ట్ చేశాను. కానీ ఆ మైండ్ అంతా ఇవంతా చూస్తున్న ప్రక్కన అని చెప్తుంటారు కదా, బాహుబలి తర్వాత బాహుబలి తర్వాత భయపెట్టేవాళ్ళు, కొంతమంది ఎంకరేజ్ చేసేవాళ్ళు, అవన్నీ ఉంటాయి మైండ్ లో. బట్ భయం ఎప్పుడు లేకుండా, ఎందుకంటే ప్రభాస్ అన్న ప్రొడ్యూసర్స్ వల్ల లైక్ రియలీ సపోర్ట్ ఉంటుంది. నన్ను ప్రపంచంలో నాకన్నా ఎవరైనా ఎక్కువ నమ్ముతారంటే ప్రభాస్ అన్న. ఇప్పుడు కూడా నేను ప్రభాస్ అన్నకి ఫోన్ చేసి అన్న నా కథ ఉంది మీ సినిమా చేస్తారంటే చేస్తాడాను. అది ఎవరు చేయలేరు కదా, అట్లీస్ట్ ఎవరు ప్రభాస్ గారి కథ చెప్పడమే చాలా కష్టం చాలా మందికి. అలాంటిది నాకు జస్ట్ ఒక ఫోన్ కాల్ అవే, లైక్ బికాస్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయన నన్ను నమ్ముతున్నాడు అండ్ ఈ నోస్ నా కెపాసిటీ ఏంటి, నేను ఏం చేయగలుగుతాను అనేది. ఈ ప్రాసెస్ లో నేను నేర్చుకునేవాడు నన్ను నేనే, ఓ నాకు ఇది తెలుసు నాకు అది తెలీదు, ఓ ఇదా. సో సాహో ఎలాంటిదంటే ఐ లెర్న్డ్ అ లాట్ ఇన్ ద ప్రాసెస్. ఒక హ్యూజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, హ్యూజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అది ఎవరికి రాదు, అనేది రాదు లైక్ ఇట్ నెవర్ కమ్ బికాస్ నేను చూసిన విఎఫ్ఎక్స్ స్టూడియోస్ కానీ, నేను చూసిన కెమెరాస్ కానీ, లైక్ నేను చూసిన లైటింగ్ ఎక్విప్మెంట్స్ కానీ, లేకపోతే నేను చూసిన డిఎస్ షూట్స్ కానీ, లైక్ వాట్ ఎవర్ నేమ్ ఇస్ ఎనీథింగ్, లైక్ ఐ సా ఎవ్రీథింగ్ ఇన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట చూసుంటాం. ఎగ్జాక్ట్లీ, మనం అందరూ అనుకున్నాం చిన్నప్పుడు హాలీవుడ్ సినిమా చూసా, హాలీవుడ్ అని అనుకునే వాళ్ళం కదా. అలాంటి హాలీవుడ్ టెక్నీషియన్స్ అంతా మా సినిమాలో చేసేవాళ్ళు. అండ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ లిజనర్ ఎవరైనా ఉంటే అది ప్రభాస్ అన్న. తెలియంది ఏదన్నా సరే ప్రపంచంలో ఎవరు చెప్పిన నేర్చుకుంటాడు, లైక్ లిజన్ టు ఎవ్రీథింగ్. ఓకే, తను తెలిసింది ఏమైనా ఉంటే తను చెప్తాడు, నాకు ఇది తెలిసింది. సో స్థితి విత్ మన ఇలా ఉండదు అలా ఉండదు అంటే లైక్ ఇస్తూ, అంటే తను యాక్చువల్ ఒక చిన్న చిన్న పిల్లోడు, యాక్చువల్లీ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండే చైల్డ్ లైక్ క్యూరియాసిటీ తోటి విన్నారు. అబ్బా అసలు సూపర్ అబ్బా, అసలు లైక్ నేను ఈ సినిమా సాహోతో ఏం చేశాను ఎవరిని కలిసాను అంత పక్కన పెడితే ప్రభాస్ అన్న లాంటి ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ కలిశాను, అది లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేదు యాక్చువల్గా. రైట్, షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ చేసినాం, ఐ న్యూ బికాస్ ప్యారలల్గా మన జర్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. రూపాయి కష్టపడి మనము లొకేషన్స్ లేక, క్రూ లేక, కాస్ట్ లేక షార్ట్ ఫిల్మ్స్ చేసినాం. అక్కడి నుంచి స్ట్రైట్ జంప్ చేస్తే 300 crore సినిమా సాహో అని చెప్పి పాన్ ఇండియన్ ఫిల్మ్ చేసి, హౌ వాస్ దట్ జర్నీ మ్యాన్? సినిమాలకు రావాలని ఉంది యాక్చువల్గా, ఫస్ట్ మెయిన్ ఫిక్స్ అయిపోయాను ఆ విషయం మాత్రం. కానీ సినిమాలో ఎక్కడ రావాలి ఏం చేయాలని మాత్రం నాకు క్లారిటీ లేదు. ఫస్ట్ ఏంటంటే నా జంప్ ఎక్కడ తెలుగు స్కూల్ టు తమిళ స్కూల్ కి షిఫ్ట్ అయ్యే ప్రాసెస్ లో నా లైఫ్ లో ఫస్ట్ టైం, నేను అంటే నాకు 6th క్లాస్ అనుకో, 6th క్లాస్ అప్పుడు నేను చెన్నైకి షిఫ్ట్ అయ్యే ప్రాసెస్ లో ఒక అంకుల్ వచ్చేసి ఒక 3 పుస్తకాలు ఇచ్చారన్నమాట, బుక్స్. బారిస్టర్ పర్వతం అని చెప్పేసి గణపతి అని ఒక బుక్, మళ్ళీ మహాప్రస్థానం అనే బుక్, ఇలా ఒక 3 పుస్తకాలు ఇచ్చారనమాట. ఆ పుస్తకాలు ఇచ్చి పుస్తకాలు నువ్వు చదువుతూ ఉండు నువ్వు వెళ్ళే స్కూల్ చదువుకున్నప్పుడు, ఎందుకంటే నువ్వు మర్చిపోతూ ఉండవు లిటరేచర్ తెలుగు అని చెప్పేసి అది ఇచ్చారనమాట. ఆ బుక్స్ నేను చదివిన స్కూల్ అంతవరకు బాగానే ఉన్నింది. సడన్ గా కానీ దోతి వేసుకోవాలి, పొద్దున్నే 4 లేవాలి. అక్కడ ఏంటంటే వేదాలు నేర్పించేవాళ్ళు, భగవద్గీత నేర్పించేవాళ్ళు. ఓకే, అది ఒక వేరే జర్నీ. అక్కడ ఉన్నంత వరకు నాకు తెలియలేదు, కానీ అది అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాని వాల్యూ ఏంటని తెలిసింది నాకు అప్పుడు. లైక్ అది నా బేస్ ఫౌండేషన్ అనుకుంటున్నా యాక్చువల్గా. వేదాలు భగవద్గీత అంతా కూడా ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఏమైనా క్రియేట్ చేసింది సాహో కూడా బేసిక్ గా. అందులో ఒక పద్యం ఉంటుంది అనమాట, రైట్, లైక్ సిత ప్రజ్ఞ సక భాష అని ఒక భగవద్గీతలో ఒక పద్యం, అది ఆ పద్యం బేస్ చేసుకుని
ఐ రోట్ ద స్టోరీ అంటే ఒక్కొక్కసారి కింగ్ కూడా హి హాస్ టు బి అ సోల్జర్ అన్నమాట ఫైట్ చేసి తన కింగ్డమ్ కాపాడుకోవాల్సి వస్తుంది రైట్ సో కింగ్ థ్రోన్ నుంచి దిగాలి దిగి సోల్జర్ లాగా వర్క్ చేసి తన ఆర్మీతో వర్క్ చేసి ఫైట్ చేసి దెన్ హి హాస్ టు బి దెన్ హిల్ గో బ్యాక్ అండ్ సిట్ ఆన్ ద థ్రోన్ అన్నమాట ఓకే ఓకే అప్పుడు ఈ బుక్స్ అన్ని చూసి నేను అనుకున్నా నేనే ఒక బుక్ రాద్దామని ఫిక్స్ అయిపోయాను అన్నమాట వావ్ ఓకే ఆ టైంలో 8th లోనే ఒక బుక్ రాసా యాక్చువల్ గా అది ఎవరికి చెప్పలేదు ఎవరికి తెలియదు కూడా విషయం హెలెన్ హెలెన్ ఆన్ ద బ్రిడ్జ్ అని చెప్పేసి రైట్ ఒక హెలెన్ అన్న క్యారెక్టర్ ఒక బ్రిడ్జ్ పైన రాత్రి 6 అవుతే ఆ బ్రిడ్జ్ షట్ చేస్తారు ఎందుకంటే డయల్ ఉంటాయని హౌ షీల్ సేవ్ ద హోల్ టౌన్ అనేది కాన్సెప్ట్ అన్నమాట దెన్ షీస్ ఎ 9 ఇయర్ ఓల్డ్ కిడ్ రైట్ సో ఎక్కడో తెలియకోకుండా నేను ఒక స్టోరీ టెల్లర్ యాక్చువల్లీ నాకు స్టోరీస్ చెప్పడం ఇష్టం నా లైఫ్ లో ఎప్పుడు చేంజ్ అంటే నాకు ఫస్ట్ ఎప్పుడు చేంజ్ అంటే నేను డిగ్రీ యాక్చువల్ గా నేను చేయాలి అని మా నాన్న ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్ యాక్చువల్ గా ఓకే నువ్వు కూడా సీఏ చేయరా అని చెప్పేసి నన్ను అన్నారు ఇదేంటి రావు ఇలా అనేసాడు చదవండి సరే ఓకేలే మనకి ఏదైనా ఒక బేస్ కావాలి మన పని మనం చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి వాళ్ళ కోసమని సీఏ చేయడానికి విజయవాడ వెళ్ళాను అనమాట 3 ఇయర్స్ ఏం చేసామంటే ఒక స్ప్లెండర్ బైక్ ఉండేది అక్కడ రాజ్ మహారాజ్ అలంకార్ థియేటర్స్ అలా ఉండేది అనమాట మార్నింగ్ 11 o'clock షో 12 o'clock షో 6 o'clock షో 9 o'clock షో 4 షోస్ వెళ్ళేవాడిని హిట్ సినిమాలే కాదు ఫ్లాప్ సినిమాలే ఎక్కువ చూసేటోళ్ళు సినిమాలు ఎవరైనా చూస్తారు లైక్ సినిమాలు చూస్తారు నేర్చుకుంటారు చాలా బట్ ఫ్లాప్ సినిమాలు చూసినప్పుడు ఏంటంటే దీంట్లో ఏది బెటర్గా ఉండొచ్చు అనే ఒక ఐడియా వస్తుంది మనకి ఆ ఐడియానే మన హిట్ సినిమా తీసేకి రూట్ వస్తేనే ఆ విజయవాడలోనే నా మొత్తం లైఫ్ చేంజ్ అయింది అంటే నేను సీఏ క్లాసెస్ వింటూ డిగ్రీ చేస్తూ స్టోరీస్ రాసుకునేవాడిని షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని అనమాట ఈ విషయం ఇంట్లో ఒక్కరికి కూడా తెలియదు ఈ విషయం డిగ్రీ అయిన తర్వాతనే ఆ టైంలో మా నాన్నకి చెప్పాల్సి వచ్చింది ఇంట్లో లైక్ నేను మా నాన్నకి చెప్పాను ఇలా నాన్న నేను సినిమాలు వెళ్దాం అనుకున్నా అంటే నాకు బాగా గుర్తు ఒక రూమ్ లో బాస్కెట్ బాల్ పట్టుకుని ఇట్లా వేస్తున్నాడు ఏదో పైకి ఇలా అన్నిసార్లు పడలేదు ఒకసారి కూడా నేను వెళ్తానప్పుడు పడింది బాల్ యాక్చువల్ గా మా నాన్నకి అరే మా నాన్న ఫస్ట్ ఏమంటాను సార్ మీ అమ్మకి చెప్పావా అన్నాడు అప్పుడు అర్థమైంది ఏంటంటే నాన్న చిన్నప్పుడు సీరియస్ ట్రాన్స్ఫర్మ్ అయిపోయింది నాన్న క్యారెక్టరైజేషన్ చాలా మంచోడుగా కూల్ గా అయిపోయాడు అనమాట అమ్మకి చెప్పావా అంటే అప్పుడు భయం వేస్తుంది లైక్ భయం అంటే ఏం చెప్ ఏమంటుంది ఏంటని షార్ట్ ఫిల్మ్ అప్పుడు మా అమ్మకి షార్ట్ ఫిల్మ్స్ చేసి చూపించా నువ్వు సీఏ కానీ పంపిస్తే ఇవన్నీ చేసుకుంటూ కూర్చున్నా షార్ట్ ఫిల్మ్స్ అన్నట్టు అమ్మ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అప్పుడు నేను ఫిలిం స్కూల్ అనేది విన్నా ఓకే ఓకే మనం ఫిలిం స్కూల్లో చదువుకుంటే ఇంట్లో వాళ్ళు మనం 2 ఇయర్స్ గెలకరు రైట్ నేర్చుకోవచ్చు నాకు అనిపించింది కెమెరామెన్ అవుతా బెటర్ బాబు వాల్యూ ఇస్తారు ఎందుకంటే టెక్నికల్ గా మనం నేర్చుకోవచ్చు కొంచెం వెడ్డింగ్స్ అనేది చేసుకుని బ్రతకచ్చు అని నేను కెమెరామెన్ అవుదాం అనుకున్నప్పుడు అప్లికేషన్ ఫామ్ లో నేను కెమెరామెన్ పెట్టాలనుకుంది ఎవడో డైరెక్షన్ పెట్టాడు అనమాట అది ఎవరో కాదు కార్తిక్ గట్టమనేనని కదా కెమెరా సో హీ వాజ్ దేర్ అనమాట హీస్ లైక్ ఎల్డర్ టు మీ సో మేము అందరం వెళ్ళారు ఎవరు పెట్టారు తెలియదు కానీ ఆ ఫైల్లో నేను మాత్రం ఎగ్జామ్ వాళ్ళు వెళ్ళే వరకు నాకు తెలిసి తెలియదు నేను యాక్చువల్లీ వచ్చిన డైరెక్షన్ అప్లై చేయడానికి అని నేను ఎగ్జామ్ ఎంట్రన్స్ ఉంది కదా దాంట్లో చూసి అడిగాడు ఒక కుక్క వాటర్ తప్పిపోతుంది దాన్ని ఎలా కాపాడుతాను అనేది కథ రాగన్నాడు అనమాట కెమెరా నవ్వడానికి కుక్క కాపాడడానికి సంబంధం ఏంట్రా బాబు అనుకున్నప్పుడు పైన చూస్తే డైరెక్షన్ అని ఉంది రైట్ ఎందుకు రా బాబు డైరెక్షన్ డబ్బులు బొక్క అనుకుని సరే ఎంట్రన్స్ రాశాను ఎలాగో తెలియదు పాస్ అయిపోయాను తర్వాత రౌండ్స్ ఉంటాయి లైక్ దీని నెక్స్ట్ ఏంటంటే అక్కడ బాలు మహేందర్ గారు రెహమాన్ సార్ సన్నీ జోసఫ్ అనమాట సన్నీ జోసఫ్ లైక్ సన్నీ జోసఫ్ గారు లైక్ ఈజ్ అ వెరీ బిగ్ కెమెరామెన్ ఇన్ మలయాళం వీళ్ళు ముగ్గురు జడ్జెస్ అక్కడ హూ విల్ ఇంటర్వ్యూయర్స్ అనమాట అసలు ఆ పేర్లైనా కానీ నాకు మైండ్ పోయింది వీళ్ళు ముగ్గురు ఏంటి మనకి ఏం తెలుసు సినిమాల గురించి వీళ్ళతో ఏం మాట్లాడతాం అన్నట్టు భయం ఉండింది అనమాట బాలు మహేందర్ గారి సినిమాలు చూశాను కొన్ని మరి మన మన ఏజ్ గ్రూప్ వాళ్ళు అన్ని సినిమాలు చూడలేదు మన అట్లా అన్ని సినిమాలు ఏం చూసి నీకు ఏమి ఇస్తావు అని అడిగారు మణిరత్నం గారి లైటింగ్ అంటే ఇస్తాను అని చూశాడు ఇది వచ్చింది డైరెక్షన్ కదా లైటింగ్ గురించి మాట్లాడి ఏంటి అని ఏంటి లైటింగ్ అంటే యాక్చువల్లీ ఆన్సర్ తెలుసు లోపల ఏదో చెప్దాం అనుకుని భయపడిపోయాయి సార్ మీరు సీట్ ఇస్తే నేను అలాగే సినిమా తీస్తాను సార్ సినిమా తీస్తే నా ఫస్ట్ సినిమా హిట్ సార్ మీరు సీట్ ఇస్తే ఇంటర్వ్యూస్లో ఎల్లి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో చదువుకొని సినిమా తీస్తాను చెప్తాను సార్ మీరు సీట్ ఇవ్వలేదనుకో అయినా హిట్ కొడతా సినిమా తీస్తాం ఎల్లి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ నాకు సీట్ ఇవ్వలేదు అయినా హిట్ కొట్టాను చెప్తాను సార్ అన్న ఆ టైంలో ఆయన అలా చూశాడు ఏం ఒక్క మాట మాట్లాడలేదు ఎక్కడో వాళ్ళ ఇగ్గో మిందనో కొట్టాడు లేకపోతే తెలియదు కానీ సెలెక్ట్ అయిపోయాను అనమాట సో ఐ గాట్ సెలెక్టెడ్ అనమాట ఒక ట్రాన్సిషన్ అయింది మా లైఫ్ లో ఎక్కడో తెలియకుండా అన్ని వదిలేసి వి కేమ్ టు హైదరాబాద్ లైక్ ఫైనాన్షియల్ లూజ్ అయిపోయి చాలా అదొక డిజాస్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక సిమిలర్ జర్నీ అయింది నాకు కూడా ఒక కథ చెప్తాను అది పెద్ద గొప్ప కథ కాదు ఒక క్యారెక్టర్ చెప్తాను పెద్ద గొప్ప క్యారెక్టర్ కాదు అంటూ గొప్ప గొప్ప హిట్లు తెలుగులోనే హిందీలోనే తయారు చేస్తూ ఉంటాడు మా జీవితం సో
తనలా పైకి ఆకాశం వైపు వెళ్ళిపోతుంటే మేము అందరం ఎదురు చూస్తూ కూర్చున్నాం, వెయిట్ చేస్తే ఎప్పుడు మావే తిరిగి వస్తాడా. అంటే ఈ స్వామ్ అని గ్రూప్ అన్నమాట, త్రీ మస్కటీస్ లాగా ఫోర్ మస్కటీస్. ఓకే, ఆ గ్రూప్ లో ఒకడే సైలెంట్ ఉంటాడు, నేను ఒక్కనే ఏం మాట్లాడను అన్నమాట. ఎందుకంటే వాళ్ళు టాపిక్ స్టార్ట్ చేసి ఆ టాపిక్ నేను చూసే లోపల దాని గురించి ఒక పట్ట 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 అసలు వెళ్ళిపోతుంటారు. టాక్ అన్నమాట, ఎవరు ఒకటి అడిసేషన్, ఒకటి వెన్నెల కిషోర్, ఒకటి రాహుల్ రవీంద్రన్, వీళ్ళు ముగ్గురు అనమాట. నేను నాలుగో వన్ అందులో. మేము టెన్నిస్ ఆడేవాళ్ళం అనమాట. సో ఆ టెన్నిస్ కోసం పెట్టుకున్న గ్రూప్ అది పాలిటిక్స్ కోసం, ఎందుకంటే బిగినింగ్ లో సాహు ప్రెప్ లో ఉన్నాడు కాబట్టి గ్రూప్ లో రెస్పాండ్ అవ్వడు, ఆ తర్వాత సాహు పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నాడు కాబట్టి రెస్పాండ్ అవ్వడు, రైట్, ఆ తర్వాత సాహు హిట్ అయిపోయింది అన్న ఎంజాయ్మెంట్ లో ఉన్నాడు కాబట్టి రెస్పాండ్ అవ్వడు, ఇప్పుడు నెక్స్ట్ రాసుకోవడంలో బిజీగా ఉన్నాడు కాబట్టి రెస్పాండ్ అవ్వడు. అయితే ఇప్పుడు కూడా క్యారవాన్ లో హీ హ్యాడ్ వన్ బుక్ అనమాట, ఏదో రాస్తూ ఉన్నాడు. హీ వాస్ టెలింగ్ మీ ఏదో రాస్తున్నాను నేను తరు నేను చెప్తాను. సో ఇట్స్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ రైటింగ్. మన బిగ్గెస్ట్ ట్రైట్ ఏంటంటే గట్టి సర్ప్రైజెస్ ఇస్తాడు బాస్, చాలా అన్అస్యూమింగ్ ఉంటాడు. అంటే అస్సలు మనం అనుకో ఈడు ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తాడు, ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడు. మన రందాజరం ట్విస్ట్ రైట్ కాదు అదే. ఐ థింక్ సుజీత్ లైక్స్ మ్యాజిక్. యా, మీరిద్దరు అసలు ఎట్లా కలిసినారు? అసలు ఎక్కడి నుంచి? చాలా ఫార్మల్ గా బ్రో, ఇండస్ట్రీ పద్ధతిలో కలిసాం. అంటే నేను మనకి ఇంకా అప్పటికి ఇంకా హీరో అవ్వలే, అరే హీరోగా కెరీర్ సెట్ అవ్వాలని ఒక తపనలో ఉన్నాం, స్ట్రగ్లింగ్ యాక్టర్ టైప్. అయితే యూవి క్రియేషన్స్ నుంచి ఫోన్ వచ్చింది అనమాట, అమ్మ పద్యాలు బాగా చేసావు, ఒక ఒక రోల్ ఉంది శర్వానంద్ గారి సినిమాలో. ఫోన్ వచ్చింది, శర్వానంద్ గారి సినిమాలో కొత్త డైరెక్టర్ ఇప్పుడు మనకు అవసరమా, మనం అసలుకి హీరోగా ట్రై చేసుకున్నాం అని అని ఎలానో చెప్పాలి. యూవి క్రియేషన్స్ అంటే మనం మర్యాద, యూనో యూ షుడెంట్ లూజ్ యర్ రెస్పెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో జాగ్రత్తగా మర్యాదకి వెళ్ళి నో చెప్పాలి, కొత్త డైరెక్టర్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామని చెప్పి నేను ఒక జోన్లో ఎలా నో చెప్పాలి నో జోన్లో ఆఫీస్కి వెళ్ళాను అనమాట. అది వెళ్ళేసరికి ఒక టీషర్ట్ షార్ట్స్లో కనిపించి అన్న ఒక కథ చెప్తాను, అది గొప్ప కథ కాదు, ఒక క్యారెక్టర్ చెప్తాను, అది గొప్ప క్యారెక్టర్ కాదు, ఒకసారి వినండి. మనం ఏదో ఒక్కొక్కసారి అనుకుంటాం పిచ్చి పిచ్చిగా ఈ సినిమా కల్ట్ సినిమా అవుతుంది ఇండస్ట్రీలో, లేకపోతే ఈ కథ ఎవడి నిండని, అవతలడికి మాత్రం బొక్కలేరా అన్నట్టు ఉండదు. ఇట్ హ్యాపెన్స్ 99% అన్న 99% అవుతుంటది. నేను ఆ క్యారెక్టర్ ని కొంచెం ఓల్డ్ గా చూస్తూ ఉంటే ఈయనేమో యంగ్ ఉంటాడు, ఈయన హీరోలో ఉంటారు కొంచెం, మనకు ఆ డిస్కషన్ కూడా ఉండేది కొంచెం. నిజంగా గుడ్ లుకింగ్ ఉంటే వాళ్ళ యాక్టింగ్ రాదు అనేసి అనుకునేటోళ్ళు. రే కొన్ని గడ్డం పెంచుకుని నేను డార్క్ వేసుకుని మీరు ఇద్దరు మీ సినిమాలు పెట్టుకున్నాను. లైక్ ఈ డైరెక్టర్ టూ మూవీస్ ఓకేనా? కాదు శేష్ గారు మీది కూడా ఇట్స్ బిన్ అ బిగ్ స్ట్రగుల్. అంటే ఏం చేయను బ్రో, ఇప్పుడు ఐ కేమ్ టు యూ, ఐ సెడ్ ఐ పుట్ మై హీరో ఇన్ యూ మూవీ, యూ ఓన్లీ బికేమ్ హీరో. కాదు నాకు తెలిసి శేషన్ని వాళ్ళు వచ్చింది మన ఇద్దరిని ట్రోల్ చేయని. ఎగ్జాక్ట్లీ అంత తప్పితే కాదు. అసలు మీ మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది చెప్పండి. అసలు నాదేం లేకుండా, అంటే యూనో మూవ్ టు ఇండియా కల్ బట్ ఐ నో దట్ హి యూజ్డ్ టు మేక్ మూవీస్ ఇన్ లైక్ యుఎస్ కదా. యాక్చువల్గా లైక్ ఐ సా కర్మ ఎక్కడ సప్తగిరి థియేటర్లో, ఏదో వెరైటీ కాల్ చేస్తున్నాడు బాబు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తదనం భయపెడుతుంది మనుషుల్ని. అవును. అండ్ నేను ఎట్లాంటి సినిమాలు అంటే, నేను సినిమా చూసి ఈ సినిమా నేను చేయగలుగుతానంటే ఆ సినిమా చూసి నాకు భయం రాదు, డైరెక్టర్ చూసి కూడా భయం రాదు. ఎప్పుడైతే సినిమా చూసినప్పుడు ఈ సినిమా మనం చేయగలుగుతామరా బాబు, ఇలాంటి మనం ఆలోచించగలుగుతామరా బాబు అనే ఒక థాట్ వస్తుంది సవా. రైట్. నాకు వచ్చిలో సూపర్ సినిమా అండ్ సూపర్ డైరెక్టర్ వాడు అనేది నా ఫీలింగ్. రైట్. ఇది చూసినప్పుడు థాట్స్ వెరైటీగా ఉండేవి యాక్చువల్గా. ఇట్లాంటి థాట్స్ మన దగ్గర తెలుగులో వీళ్ళకి అర్థం కాదని అనుకుని అనుకుని అట్లా అయిపోయింది. దెన్ హి మేడ్ వన్ మోర్ మూవీ. బట్ వెన్ ఐ స్పోక్ టు హిమ్ కదా, అండ్ వాజ్ వర్కింగ్ ఫర్ రన్రాజన్ అండ్ ఆల్, హిస్ ఐడియాలజీ హిస్ థాట్స్ ఆర్ లైక్ సంథింగ్ ఎల్స్. మంచి పని ఏంటి బాబు, అది మాట్లాడి కథ చెప్పలేదు. ఎందుకంటే సగం నేనే తీసేస్తాను, ఎందుకంటే ఇంత ఇంటెలిజెంట్ పీపుల్ తో మనం వర్క్ చేస్తే ప్రాబ్లం అయిపోయింది. ఇంటెలిజెంట్ అని వర్క్ చేసేటప్పుడు తెలిసింది నాకు. అంటే అంతకు ముందు మరి వాట్ వి థింకింగ్ ఆఫ్ సేషన్? మనకున్న క్లిషే ఏంటంటే, అరే వాళ్ళు వస్తారా బాబు యుఎస్ నుంచి పెద్ద ఏదో సమాజాన్ని మార్చడానికి, మన ఇండస్ట్రీ మనకి మన ఇండస్ట్రీ ఎలా చేయాలో మనకి నేర్పించడానికి వచ్చారు వీళ్ళందరూ. ఇంగ్లీష్ వాకింగ్ టాకింగ్ అనుకుంటే వీళ్ళు వచ్చారు వీడికి అవసరం. అదే
లైక్ దెన్ ఐ వర్క్ విత్ హిమ్ అండ్ ఐ వర్క్ విత్ ఐ కేమ్ టు లైక్ హీస్ రియలీ గుడ్. తనకు చాలా నాలెడ్జ్ ఉంది, చాలా సినిమాలు చూస్తున్నాడు. రైట్, పొరపాటు కూడా సినిమాల గురించి మాట్లాడద్దు అనుకున్నా, ఎందుకంటే మన సినిమా గురించి మనం మాట్లాడితే మనమే తోపు, ఎందుకంటే మన రాసిన కథ, మన క్యారెక్టర్స్, మనం ఏం చెప్తే అదే రూల్. రైట్, అవతల సినిమాల గురించి, అవతల వేరే బుక్స్ గురించి మనం మాట్లాడి స్టార్ట్ చేస్తే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. రైట్, దొరికిపోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి మనం ఇంటెలిజెంట్ కాదని. సో ఇంటెలిజెంట్ గా ఉండాలంటే ఇంటెలిజెంట్ పీపుల్ తో మాట్లాడకూడదు అనేది ఎక్కడో తెలియకుండా బాగా నేను నేర్చుకున్నా. అదొకటి ఉంటుంది అనమాట, అది ఈవెన్చువల్ గా మనం బాగా ఇంటెలిజెంట్ కలిస్తే తెలుస్తుంది ఆ విషయం. సో నాకు అనిపించింది సినిమా అంతా అయిపోయింది, సినిమా హిట్ అయిపోయింది సూపర్ గా. అండ్ దెన్ వి బికేమ్ లైక్ వి కేమ్ టు నో ఈచ్ అదర్, లైక్ అప్పుడు దాని తర్వాతనే వి కేమ్ టు నో ఈచ్ అదర్. దాని అప్పుడు అంతా అప్పుడు స్టార్ట్ అయిన బాండింగ్ అనమాట. At that point of time, Meeru Seshanna, Meeru, you were also going around stories and yeah, auntie, that's when it started, right? Like, I remember meeting you for the first time on Dongata set. Right, right. I think at that time, right, you still Pelli Chupul producers were doing there. అండ్ జీతో అప్పుడు హిట్ కొట్టేసి మన జోన్ లో ఉండే జీతో యొక్క అవకాశం లేవట్లేదు, ఏం చేద్దాం రా జోన్ ఉన్నప్పుడు నాకు నేను క్షణం రాసుకుంటున్నాను అనమాట. రైట్, దట్స్ హౌ ఎక్కడ తెలియకపోయినా లోపల ఎప్పుడైనా ఎప్పుడు మనకు లోపల హర్ట్ అవుతామో కోపం వస్తుందో ఇప్పుడు హర్ట్ చేసాం మనం మనం వేసుకుంటామో అప్పుడే ఇలాగ క్షణం లాంటి ఒక కల్ట్ మూవీస్ వస్తాయి. అంటే మేమందరం ఇక్కడ హిట్లు కొట్టామని చిన్నగా ఇలా కాల్ దగ్గరేసుకుని మన డైలీ బాలీవుడ్ లో హిట్ కొట్టాడు. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ కొట్టాలి తెలియదు కానీ బాలీవుడ్ హిట్ కొట్టినారు కదా చాలా సంతోషంగా ఉంది. సో బాగా ఎలా ఉంటుందంటే అర్రే ఓ షిట్ జీతు అది కొట్టాడా, అక్కడికి వెళ్ళినప్పుడు మేము మళ్ళీ అరే జీతు అక్కడ కొట్టాడా, అక్కడ ప్రతిసారి గ్రాడ్యుయేషన్ లో ఉంటుంది అనమాట. మేము అండర్ గ్రాడ్కి వెళ్తే మన పోస్ట్ గ్రాడ్కి వెళ్తాడు, మేము పోస్ట్ గ్రాడ్కి వెళ్తే మన పిహెచ్డీకి వెళ్తాడు. సో ఈ జర్నీలో చాలా ఫ్రస్ట్రేటింగ్ మూమెంట్స్ కూడా ఉండేది, చాలా మందిని కలుస్తూ ఉంటాం, వాళ్ళు ఏదో ఒకటి అంటారు అన్న తర్వాత లోపల ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, బయట మాత్రం సర్లే అలా అనుకుంటాం. అట్లాంటి మూమెంట్స్ ఏదో ఒకటి జరుగుంటుంది మీ ఇద్దరు లైఫ్ లో కూడా. సో దానికే వీఆర్ గోయింగ్ టు ప్లే ఏ స్మాల్ సెగ్మెంట్ కాల్ బీట్ ద హీట్. ఆల్రైట్, సో సుజీత్ నువ్వు ఇట్ సైడ్ వచ్చేస్తావు. ఓకే, వచ్చిన తర్వాత నువ్వు ఒక ఫ్రస్ట్రేటింగ్ మూమెంట్ చెప్తావు. ఓకే, ఆ ఫ్రస్ట్రేషన్ ఎంత ఉందో నీ లోపల ఒక చిన్న మీటర్ ఇక్కడ ఉంటుంది, అది పేలుతుంది అనమాట. అది ఒక కౌంట్ అయితే మీరు ఒకటి చెప్తారు. విల్ జస్ట్ హ్యావ్ అ స్మాల్ లిటిల్ ఛాలెంజ్, ఎవరికైతే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉందో వాళ్ళు విన్నర్స్, వాళ్ళు చెప్పినట్టు లూజర్ ఒక చిన్న క్యాంపర్ ఇచ్చు. ఒక ఫ్రస్ట్రేటింగ్ మూమెంట్, నేను ఒక సినిమాకి అసిస్ట్ చేస్తున్నప్పుడు ఆ సినిమా అనుకోకుండా ఆ షూట్ అంతా అయిపోయింది, బట్ దే వర్ డూయింగ్ ఇట్ లైక్ దాన్ని మళ్ళీ ఏదో లోడబెడుతూ అంత ఏదో చేస్తూ ఉండే అనమాట వేరే వాళ్ళు ఎవరు. నేను యాక్చువల్లీ అప్పుడే నాకు పంజాబ్ ప్రొడ్యూసర్స్ నుంచి కూడా లైక్ సపోజ్ టు గో అవుట్ అనమాట. అవును, కానీ ఈ సినిమా వర్క్ చేస్తావు కదా, ఈ సినిమా అయిపోగొట్టు పో అని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్స్ అన్నారు. లైక్ నేనేం పెద్ద ఏమి రియాక్ట్ అవ్వలేదు, అయినా లేదు మీరు అంత చాలా చెత్త సినిమా చాలా చెత్తకు తీశారు, ఇంత చెత్త సినిమా నా లైఫ్లో చూడలేదు, బొక్క నేను కొన్నోడిని అనవసరంగా, అందుకు నేను ఏం చేశానంటే సినిమాల సీన్స్ అన్ని మార్చేసి వేరే వేరే కథ వేరే సినిమాల్లో నుంచి క్లిప్స్ అని తీసుకొచ్చి నేనే ఒక సినిమాలో చేశా, మీరు ఎలా షూట్ చేస్తే చాలు అని చెప్పేసి డైరెక్టర్తో అన్నారు అన్నమాట. అంటే ఏం చేయాలంటే ఆల్రెడీ నేను పెట్టేసే సీన్స్ అన్ని నువ్వు వెళ్ళి నన్ను కాదు డైరెక్టర్ అన్నారు పాపం. పక్కన నాకే అసలు ఆ డైరెక్టర్ ఇట్లా అంటారని నాకు నాకు పర్సనల్గా చాలా హర్ట్ అయిపోయాను. నేను చైనా వెళ్ళిపోయాను, వెళ్ళిపోతుంటే కూర్చో ఏంటి నువ్వు ఏంటి తోపు అనుకుంటున్నావా, నువ్వేమన్నా పెద్ద ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు ఒక్కల నిక్కర్ వేసుకొచ్చి టీషర్ట్ వేసుకొచ్చి సినిమా వేద్దాం అనుకున్నావు, అంత ఈజీ కాదు. ఇక్కడ సినిమా తీయాలంటే ఒక ప్రాసెస్, ఓ స్టేజ్, ఓ తొక్క తోలు, ఇది అది ఇది ఏదో చెప్పాడు. నేను రాసిస్తాను కదా, నువ్వు లైఫ్లో డైరెక్టర్ అవ్వలేవు, ఒకవేళ అయినా కూడా నువ్వు హిట్ కొట్టలేవు, ఇది నా మాటగా గుర్తుపెట్టుకో. నా మాట శాస్త్రం, పక్కన వాడు ఉంటాడు అనమాట చెంచాలో ఉంటాడు వాడు, గుర్తుపెట్టుకో చెప్పు వాడికి, ఆ లైఫ్ డైరెక్టర్ నాకు చెప్పరా అన్నాడు అట. సరే సరే అన్న. కానీ అప్పుడే పంజాబ్కి వెళ్ళా, అది కూడా క్యాన్సిల్ అయిపోయేసరికి ఆ చెప్పింది నిజమేమో అన్నట్టు ఉంటారు కదా, ఆ కోపం ఉండదు చుట్టూ లోపల వీక్స్ అనమాట. అల్లి హిట్ కొట్టి ఫస్ట్ సినిమా, ఆ ప్రొడ్యూసర్ నుంచే ఫోన్ కాల్ ఆఫీస్ నుంచి వచ్చి సార్ కలుద్దాం అన్నారంటే సార్ చాలా బిజీగా ఉన్నారు. అయిపోయా అక్కడతో చాప్టర్ రెండ్. ఓకే, ఇప్పుడు ఆయన చూస్తే నాకు నవ్వు వస్తుంది కానీ పెద్ద కోపం ఇప్పుడు మీరు యూ హ్యావ్ టు బీట్ దట్. సో మీకేం జరిగిందో చెప్పండి. క్షణం టైంలో మనం ఇంకా కెరీర్ సెట్ చేసుకుంటున్నాము, పీవీపీ ఆఫీస్లో కూర్చొని ఒక 7 మంత్స్ స్క్రిప్ట్ రాసాం. అక్కడ ఆ టైంలో కూడా ఎలా ఉండే అంటే
పీవీ గారు నిరంజన్ రెడ్డి గారు బోత్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్ మమ్మల్ని చాలా రెస్పెక్ట్తో ఇజ్జత్తు ట్రీట్ చేస్తున్నారు, కానీ అక్కడ ఆఫీస్ బాయ్ రే ఇక్కడ మేము ఊపిరి సినిమా తీస్తున్నప్పుడు ఇటు బ్రహ్మోత్సవం సినిమా తీసి మధ్యలో ఈ చిన్న సినిమా ఏంట్రా, ఇక్కడికి ఇప్పుడు చాయ్ ఇవ్వాలా నేను అనే జోన్ లో మమ్మల్ని ట్రీట్ చేశారు అన్నమాట. ఆ టైంలో పీవీ గారు ఓ రోజు మనం ఇప్పుడు ఒక వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ ఐ ట్రస్ట్ లిసన్ టు ద స్క్రిప్ట్ దాన్ని బట్టి అంటే ఆ దాన్ని బట్టి అనేది ఆయన ఫినిష్ చేయలేదు కానీ బేసిక్ మన ఫ్యూచర్ జరుగుతుంది అక్కడ. అవును అక్కడ ఆ సెషన్ బాగా జరిగిందంటే మనకి సినిమా రైట్, లేదంటే ఏ టాటా గుడ్ బై సారీ 8 మంత్స్ వద్దని వేస్ట్ రైట్ రైట్. సో వెళ్ళా, వెళ్ళేసరికి పీపీ గారితో పెద్ద కాన్ఫరెన్స్ రూమ్ ఒకటి ఉంటుంది బోర్డ్ రూమ్ సిలికాన్ వ్యాలీ టైప్లో ఉంటుంది, నేను సెంటర్లో కూర్చొని నేను డైరెక్టర్ రవికాంత్ ఇక్కడ కూర్చున్నాడు, ఎదురుగా పీపీ గారు నిరంజన్ రెడ్డి గారు వినయ్ గారు వాళ్ళు ప్రొడక్షన్ సైడ్ నుంచి కాన్ఫిడెంట్ ఉన్నారు, ఇక్కడ ఒక నలుగురు ఇక్కడ ఒక ఇద్దరు కొంచెం ఫుల్ ఆన్ అనమాట అందరూ అలా చూస్తుంది. సో ఈ టైంలో నేను రవికాంత్ కలిసి స్టార్టెడ్ నరేటింగ్ ద ఫిల్మ్, నేను కొంచెం ఎక్స్ట్రా జోష్ తోటి బ్రిటిష్ బుల్డాగ్ టైప్లో చాలా ఎక్స్ట్రా జోష్ తోటి ఫుల్గా నరేట్ చేశాను, ఇది బాగుంది కానీ ఇది కొంచెం వర్క్ చేస్తే ఈ టైప్లో అందరూ చెప్తుండే. ఒక్క పర్టిక్యులర్ అతను హీస్ బికమ్ అ ఫ్రెండ్ అన్స్పీకబుల్ అతను ఐ ఫీల్ మొత్తం స్క్రిప్ట్ రీరైట్ చేయాలి మొత్తం స్క్రిప్ట్ రీరైట్ చేయాలి అంటే లైక్ నా హార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పడిపోయింది అనమాట, రవికాంత్ ఫేస్ వైట్ అయిపోయింది, మా ఇద్దరికేం అర్థం కావట్లేదు, 7-8 నెలలు వర్క్ నేను దానికి 5 ఇయర్స్ ముందు నుంచి ఊహించుకుంటున్న స్క్రిప్ట్, పీవీ గారు చూసి క్లియర్గా ఆయన ఫేస్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, ఇప్పుడు నేను ఈ సినిమా చేయాలా ఎలాగో నేను ఊపిరి ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తున్నాను ఈ మధ్యలో ఈ కాన్సెప్ట్ సినిమా నాకు అవసరమా అని ఒక చిన్న ఫీలింగ్ ఆయనలో స్టార్ట్ అవుతున్న టైంలో నిరంజన్ రెడ్డి గారు హీ సెస్ పీవీ లెట్ మీ టాక్ టు యూ అని ఆయన బయటికి వెళ్ళారు, వాళ్ళిద్దరు బయటికి మాట్లాడుకుని తిరిగి వచ్చేసరికి నిరంజన్ రెడ్డి గారు ఐ వాంట్ 50% స్టేక్ ఇన్ డిసైడెడ్ అండ్ పీవీ గారు అండ్ హీ కేమ్ టు అన్ అగ్రిమెంట్ విల్ బోత్ డూ ద ఫిల్మ్ టుగెదర్ ఎవరు ఏమన్నా డజంట్ మ్యాటర్. సో మీకు ఆ మ్యాటర్ తెలియదు, యూఆర్ సిట్టింగ్ ఇన్సైడ్ అండ్ మాకు అంటే వాళ్ళు ఇంకా ఈయన ఎలా పంపించాలరా అని మాట్లాడుకున్నారు నా భయం, అటు సుప్రీం కోర్టు లాయర్ ఇటు యుఎస్ బిజినెస్ మ్యాన్ ఇద్దరు కలిసి మనం ఎలా పంపించాలరా అనుకుంటున్నారు నా భయం. కట్ చేస్తే ఇద్దరు వి హావ్ బోత్ డిసైడ్ టు ఇన్వెస్ట్ 50%, వి బోత్ బిలీవ్ ఇన్ ద ప్రాజెక్ట్ అని చెప్పారు. సో ఆ టైంలో ఆ కాన్ఫరెన్స్ రూమ్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏందో ఒకసారి చూద్దాం అయితే. సో ప్రెటీ కూల్, బాగానే స్టీమ్ వచ్చింది అన్నమాట. నాకు నాకు యాక్చువల్గా ఫస్ట్ మూవీ అయితే మాత్రం సేమ్ ఇలాగే ఒక 5-6 మంత్స్ నేను స్టోరీ రాశాను. ఫస్ట్ సినిమా నాది యాక్చువల్ లవ్ స్టోరీ అనమాట, నాకు థ్రిల్లర్స్ చేద్దాము అంటే లవ్ స్టోరీతో సేఫెస్ట్ బెట్ అని డిసైడ్ అయిపోయాను. లవ్ స్టోరీ చేద్దాం, ఎక్కువ కాంప్లికేట్ పెట్టుకుని స్క్రిప్ట్ అంతా చాలా సింపుల్ గా నీట్ కథ రాసుకున్నాం. ఫస్ట్ హాఫ్ ఓకే అయిపోయింది ఫస్ట్ సిట్టింగ్ లోనే. ఇది రన్ రాజా కంటే ముందు అనమాట. అప్పటికి మిర్చి చేశారు బ్లాక్బస్టర్ వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్స్. నేను ఆఫీస్ వెళ్ళి కూర్చుంటే నా ఫ్యాన్ వేస్తే అక్కడ వచ్చి మేనేజర్ ఫ్యాన్ అందుకు బొక్కడికి ఆఫ్ చేసేయండి అని చెప్పి ఆఫ్ చేసిన మూమెంట్ నేను వెళ్ళి కథ చెప్పాలి. మేబీ బయట నుంచి గాలి వస్తుంది అనుకున్నాడేమో మరి. సరే అని పైకి చెప్పి ఫస్ట్ హాఫ్ ఓకే అయిపోయింది, ఫస్ట్ హాఫే కదా సెకండ్ హాఫ్ ఉంది కదా అన్నాడు. వెళ్ళాను, మళ్ళీ బైక్ వేసుకొచ్చాను. అప్పుడు నేను కరిజ్మా వాడేవాడిని, దానికి పెట్రోల్ బొక్క, ఇంట్లో డబ్బులు చాలా టైట్, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ బైక్లో ఇంకా అంతే బైక్లో ఆఫ్ చేసుకొని ఎంత వెళ్తే అంత ఆగేంత వరకు మళ్ళీ ఆన్ చేసి అలా చేసి ఒక 6 మంత్స్ నేను మొత్తం చేసి సెకండ్ హాఫ్ ఒక రోజు బ్రిలియంట్ అన్నాడు అనమాట. కొట్టేశాంరా సినిమా అని చెప్పేసి బైక్లో వెళ్తూ మధ్యలో ఫోన్ వస్తూనే ఉంది. ఫోన్ ఎత్తితే సారీ మా ఈ బడ్జెట్ ఎక్కువలో ఉంది సినిమా, ఇంకొక కథ ఏమైనా ఉందా అన్నాడు అనమాట. ఇంకా సినిమాలో ఉదయ్ కిరణ్ గారి సినిమా లాగా వర్షము, కంట్లో నీళ్లు కనపడుకోకుండా చెట్టు కింద కూర్చొని ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఒక్కడనే. అప్పుడు ఫోన్ చేసి ఉంటే నేను కూడా నా స్ట్రగుల్ ఇద్దరం చెప్పుకునేవాళ్ళం చెట్టు కింద. ఆ టైంలో మ్యూచువల్ గా అందరూ జరుగుతుంది, జూబ్లీస్ అందరూ వాస్తు ఒకటే సెట్ అయ్యింది. ఆ కథలు ఎవరు చెప్తారు ఎవరు జడ్జ్ చేస్తారు తెలీదు, ఆ కథ అలానే ఉండిపోయింది. ఇప్పుడు కూడా ఎవరు దాన్ని కాదు, వాస్తవానికి ఆ రోజు ఏడ్చినావు అనమాట కొంచెం ఏడ్చానన్న. ఒక 6 మంత్స్ కూర్చొని అక్కడ ఇది అంత చేసి సినిమా కథ ఇంకో కథ రాయంటే అది చాలా ఈజీ, కానీ ఇంకో కథ రాయాలి అంటే ఏం రాయాలి? ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ సూపర్ ఉండేది. తర్వాత ఫస్ట్ ఇంకా అక్కడ ఏడ్చి ఏం తెలియదు. నాకు తెలిసిన ఒకే సక్సెస్ఫుల్ పర్సన్ నాకు నా లైఫ్ లో వెనల్ కిషోర్. కోపటిస్ అందరూ డిజాస్టర్ లోనే ఉన్నారు, అందరూ ఇంట్లో డిజాస్టర్ బయట డిజాస్టర్ ఫ్రెండ్స్ డిజాస్టర్ అందరు డిజాస్టర్. కిషోర్ ఫోన్ ఫోన్ చేసి అన్న ఇలా అయిందన్నా అంటే ఏం పర్లేదు నువ్వేంట్రా, నువ్వు షార్ట్ ఫిల్మ్ లే గంటలు రాస్తే సినిమా ఒకరోజు రాయగలుగుతావు రాసి చూపించు అన్నాడు.
వేసుకనే అంతేసి బండ్ ఆన్ చేసి బండ్ ఆన్ అవ్వలేదు. స్టార్ట్ చేయడా తేడాగుందిరా బాబు అనుకున్నా, సరే తోసుకుంటే ఆ బంజారా హిల్స్ లైక్ రోడ్ నెంబర్ 12 నుంచి ముషీరాబాద్ వరకు బైక్ తోసుకుంటే ఈ జర్నీ ఉంది సార్. ఆ బైక్ పట్టుకొని మధ్యలో డబ్బులు పెట్రోల్ వేసుకోలేక పెట్రోల్ లేక ఎవడు ఫోన్ చేస్తే ఎవడు వస్తారు తెలియక వర్షంలో ఆ తడుస్తూ ఆ బైక్ వేసుకొని వెళ్ళని ఇంటి చేరే టైం ఉంది సార్. ఆ థాట్ ప్రాసెస్, ఆ ప్రాసెస్సే బేసికల్గా నాకు మైండ్ బాగా ఫ్రెష్ చేసేసింది. వర్షం పడుతుంది అంటే లైక్ ఇంకా ఎలా చెప్పాలో తెలియదు. ఫైవ్ స్టార్ హోటల్లో ప్యాలెట్ క్లెన్సర్ అంటారు. బైక్ పార్క్ చేసి లిఫ్ట్ ఎక్కి ఇంట్లో తుడుచుకొని ఇలా పడుకున్నాను, అప్పుడు కథ వచ్చింది అనమాట. ఓకే, క్రేజీ మ్యాన్. ఏం చేసేయాలి సార్ కథని తీసుకొని, అదే రంగరాజన్ స్టోరీ. ప్రొడ్యూస్ ఫోన్ చేసి 1 ఇయర్ నుంచి ఒక కథ రాస్తున్నా అది వింటారా అని చెప్పారు. ఆయన అరే పొద్దున వచ్చేసా అన్నాడు. పొద్దునంటే కష్టం అవుద్ది కదా అని ఒక 3 డేస్ ఇవ్వండి, నానమ్మ గారు చాలా సీరియస్గా ఉంది, వెళ్ళొస్తా అని చెప్పి ఓకే వెళ్ళరా అన్నాడు. 3 డేస్లో రాసిన కథ అది. వావ్. ఫస్ట్ సిట్టింగ్ ఓకే, August 3 చెప్పాను ఓకే, August 13కి బౌండ్ స్క్రిప్ట్ రెడీ. ఒక్క డైలాగ్ కూడా రీరైట్ చేయలేదు. నేను అలా రాసిన కథని అలా పట్టుకొని అలా శర్వానకి చెప్పి అలా ఓకే అయిపోయి అలా వెళ్ళిపోయిన సినిమా కాదు. కానీ ఇప్పుడు ఈ జరిగిన ఈ సిచ్యువేషన్ ఫ్రస్ట్రేషన్ ఎంతనో చూద్దాం ఒకసారి. చూడే పగిలిపోయాను నా ఫ్రస్ట్రేషన్తో. చూడే నేను చేసేలా ఉన్నా క్షణం అయిపోయిన తర్వాత ఇది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రోజు అండ్ హీ కాల్డ్ మీ సమ్ 17 times. ఆఫ్టర్ క్షణం ఎవరు రీడని చెప్పి నేను ఫోన్ ఎత్తాను. అయితే మీకు ఒక కథ చెప్పాలి సార్. ఎవరు మీరు అంటే నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నేను ఒక కథ చెప్పాలంటే ఆ టైంలో మనం కొత్త టాలెంట్ ఎన్కరేజ్ చేయాలి, మన కూడా ఇలా జనాలు ఎన్కరేజ్ చేసాను ఒక చిన్న హైలో ఉంటాను ఒక ఐడియాలిజం. సో ఐ మెట్ హిమ్ అట్ ఎ కాఫీ షాప్. నేను మీకు కథ చెప్తాను, మీరేం అనుకోరు కదా చెప్పు అంటే మీ కోపం బాగా ఎక్కువ అని విన్నాను అందుకని. ఎందుకంటే బాగా డ్రగ్స్ చేస్తారట. బాగా డ్రగ్స్ చేస్తామా మన స్మోకింగ్ డ్రింకింగ్ నాన్ వెజ్ 3 అసలు అలాగే డ్రగ్స్. అప్పుడు నాకు అర్థమైంది ఆడు పంజా క్యారెక్టర్ చూసి. ఆ టైంలో నా గురించి ఉన్న బయట టాక్ ఏంటంటే ఈడ అలా యుఎస్లో డ్రగ్స్ చేసుకుంది, అప్పుడప్పుడు సరదా తీరినప్పుడు వెకేషన్లో ఇండియాకి వచ్చి ఏదైనా సినిమాల సరదాగా చేసి మళ్ళీ జెట్ ఎక్కేసి వెళ్తే అక్కడ ల్యాంబర్గినీలో తిరుగుతాడేమో అనేసి. ఓకే, ఐ థింక్ ఇది స్టీరియోటైప్స్ బాగానే ఉన్నాయి కదా మీ చుట్టూ. ఐ థింక్ బ్రేకింగ్ దట్ వుడ్ హావ్ బీన్ అ ప్రాబ్లమ్. యా ఇట్ వాస్, ఇట్ వాస్. బట్ ఐల్ టెల్ యూ వన్ థింగ్, సీ నేను రియలైజ్ అయింది ఏంటంటే ద ఓన్లీ వే టు క్రాస్ దాట్ ఇస్ త్రూ సక్సెస్. ఐ రిమెంబర్ మై ప్రసాద్ ల్యాబ్స్ నుంచి మణికొండ వెళ్ళడానికి ఐ వాజ్ స్ట్రగ్లింగ్ బికాస్ ఐ హ్యాడ్ 100 rupees దట్ డే. ఓ మై గాడ్. అండ్ ఆటో అడిగితే ఆ టైం నైట్ టైంకి 150 rupees అంటాడు మా మనం మనకి లేదు కదా. ఐ రిమెంబర్ వాకింగ్ 1 AM ఫ్రమ్ ప్రసాద్ ల్యాబ్స్ టు మణికొండ. నేను దట్స్ ద జోన్ ఐ యూస్ టు బీ ఇన్. కూర్చోడానికి మాత్రం యా చంద్ ఓకే అవన్నీ ఉంటుంది మనకి ఇంకా చేయాల్సిందే. ఇక్కడ యుఎస్కి సీవీల్ ఫేక్ చేసినట్టు మాట ఎక్కువ మ్యాటర్ తక్కువ అనమాట. సో అలా నానే చేశాను. సో శేష్ అన్నది ఒక్కసారి ఆ ఫ్రస్ట్రేషన్ ఎంతనో ఒకసారి అంటే కావాలని ఇట్లా సర్ప్రైజ్ చేస్తాను. ట్విస్టులు పట్టేశాడు, ట్విస్టులు పట్టాడు. కాదు సుజీత్ ఇట్లా ఫార్వర్డే ఉన్నాడు ఇవన్నీ చూసేస్తాడు. అదే చెప్తున్నాడు నేను నమ్మేసా ఏం లేదు. నేను యుఎస్లో పెరిగాను నాకు తెలియక ఇండియాకి వచ్చేటప్పుడు నేను చాలా నార్మల్గా యుఎస్కే చేసినట్టు ఒక అపార్ట్మెంట్ రెంటల్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. మ్యాజిక్ బ్రిక్స్ అనే వెబ్సైట్లో నేను న్యూలీ డెవలప్డ్ అపార్ట్మెంట్ ఫర్ రెంట్ అని నేను రెంట్ చేసుకుని ఫోన్లో మాట్లాడుకుని అంత ఓకే కదండి అంత రెడీ అయింది అంత రెడీ అయిపోతుంది మీరు వచ్చేసరికి అంత పర్ఫెక్ట్ ఉంటుంది. ఇట్స్ న్యూలీ బిల్డ్ బిల్డింగ్ సూపర్ 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 4th ఫ్లోర్లో మీదే ఫ్రెష్ అపార్ట్మెంట్ మొత్తం ఫ్లోర్లో మీ ఒక్కటే అపార్ట్మెంట్ సూపర్. 4 AMకి శంషాబాద్ ఎయిర్పోర్ట్, అక్కడ నుంచి ఏదో క్యాబ్ తీసుకుని నాకేం లొకేషన్ తెలియదు పాడు తెలియదు ఈ లొకేషన్ అని అడ్రస్ చెప్పేసి అక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడికి వెళ్ళి చూస్తే పెయింట్ మర్చిపో సిమెంట్ బిల్డింగ్, తలుపులు లేవు కిటికీలు లేవు, ఇట్ ఇస్ జస్ట్ సిమెంట్ స్ట్రక్చర్ అనమాట. ల్యాండ్ లోడ్ గురించి డోంట్ వరీ అండి, జస్ట్ ఆ తలుపు ఒకటి వేసేస్తాం పొద్దున, రాత్రి ఇక్కడ పడుకొని లోపల బెడ్ వేస్తాం. అయ్యో సీరియస్ అంటే ఇది మణిరత్నం సినిమా సినిమా సఖీ లాగా అమ్మాయి ఒకటి లేదంతే. సో నాకేంటి ఒక 6 మంత్స్ సరిపడే క్యాష్, బట్టలు యుఎస్ నుంచి ఒక మ్యాక్బుక్ ప్రో అన్ని తెచ్చుకొని వచ్చాను. నేను అలా పైకి వెళ్ళి చూసిన అక్కడ బెడ్ ఉంది, దోమలు ఉన్నాయి,
కిటికీ నుంచి నీట్గా అంతా కనిపిస్తుంది, తలుపు ఒకటి లేదు. అంటే అండ్ ఐ సెడ్ వి రికమెండ్ మీరు నైట్ పడుకునేటప్పుడు మీ సూట్ కేస్ని చేతికి చేంజ్ చేసుకొని పడుకోండి. ఆర్ యూ సీరియస్? అవునా? సో మై ఫస్ట్ నైట్ ఇన్ ఇండియా నేను ఐ రిమెంబర్ లయింగ్ ఆన్ అ బెడ్ పక్కన సూట్ కేసు వేసుకొని చైన్లు పెట్టుకుని బర్త్లో జనరల్ కంపార్ట్మెంట్ ఆ టైంలో సూట్ కేసుని కాళ్ళ బొత్తులు పెట్టుకుని పడుకున్నాను. సో ఈ ఫ్రస్ట్రేషన్ అయితే పీక్స్ ఉంటుంది, అది చూద్దాం. అసలు కొంచెం ఎక్స్ట్రా లెంగ్త్ కూడా వచ్చింది. నాకు బాగా గుర్తుంది ఏంటంటే తరుణ్ నాకు కరెక్ట్ గా పెళ్లి చూపులు రిలీజ్ ఒక 1 week 8 days ముందు, ఎందుకంటే తరుణ్ ఫస్ట్ ఐడి నా అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట శంకర్. రైట్, శంకర్ రన్రాజన్ చేశాడు మనకు, రన్రాజన్ చేసిన శంకర్ తనకు డైరెక్ట్ చేశాడు కదా, ఎవరికి చెప్పొద్దు అనే సినిమా తీసాడు. తను సినిమా ఆఫీస్ కి వచ్చే సినిమా చాలా బాగుంది అన్నాడు అనమాట. అవునా అంటే మాకు క్యూరియస్ కిడ్ ఉంటాడు అసిస్టెంట్, ఎంత బాగుంది అంటే రన్రాజ్ కన్నా బెటరే అన్నాడు. ఓకే, అబ్బా తరుణ్ గారు హిట్ పడిందా బాబు, సూపర్ అనే. ఎందుకంటే ఇంకో నలుగురు అట్లా వచ్చేసారనుకో షార్ట్ ఫిల్మ్స్ నుంచి అలా పైకి, ఇంకా ఎవడు స్టాప్ చేయొద్దాం. అదే శంకర్ రన్రాజన్ అన్న సినిమా ఒక 1 week ముందు రిలీజ్ అయ్యేటప్పుడు మనమే టెన్షన్ లో ఉంటాం కదా. సినిమా చూసి అంటే అంత అయిన తర్వాత ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, ప్రొడ్యూసర్ అడుగుతాడు కదా అసిస్టెంట్స్ ఎలా ఉంది ఊరికే మాట వచ్చి అడిగితే బొక్కలా ఉంది అన్నాడు. అదే శంకర్ గారు పెళ్లి చూపులు ఏమి నచ్చలేదు ఆయనకి, ఆయన చాలా ఆనెస్ట్ ఉంటుండే ఇప్పుడు బాగున్నాడు. అది ఏంటో నాకు అర్థం అవట్లేదు. ఏంది నాతో జోక్ చేస్తున్నారా? కాదు, మీరు స్క్రిప్ట్ అంతా బాగుంది అన్నారు కదా, అని స్క్రిప్ట్ బాగుంది ఇది ఏదో పోనీలే తరుణ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటాడు. మరీ ఫ్రాంక్ గా ఉంటాడు తను, కానీ లాస్ట్ లో హీ లైక్డ్ ఇట్. తను పచ్చం చేసినప్పుడు నాకు చెప్పారనమాట అవసరం వచ్చిన దగ్గర తను 2 days ఉండి పీకేశారంట ఆయన. He cannot tell a lie. Yeah, ante evariki cheppaddani chesadu malli live mundane cinema teesadu. But I'm very happy mana team vallu mana vallu cinema teesarante manaku aa vache happiness ela untad anedi oka adi oka cheppaleni visham adu actually ga. Kani Shankar annappudu aa frustration entundo ok sari chuddam, koncheme untademo kan chuddam. Shankar annappuda Shankar itla Ranraja rangu annappudu enduku bro ee round eppude poddo. So ippatiki winner vachesi క్లియర్ కట్ గా సుజిత్. యా డెఫినెట్లీ, థాంక్యూ అన్న గెలుపు. సో సుజిత్ యా అక్కడితో ఆగదు, సో సేషన్ నాకు ఒక చిన్న పనిష్మెంట్ ఇప్పుడే వెళ్ళాలి, లేటర్ అని పని ఇప్పుడే అయ్యచ్చు. సో ఒక ప్రాంక్ కాల్ చేయమని చెప్పి చెప్పాలి. రాహుల్ గారు ట్రై చేస్తాను. తరుణ్ ఏం చేద్దాం, రాహుల్ గారు తెలియదు కదా. ఆ రాహుల్ గారు తెలియదు, సో యూ కెన్ డూ దట్. ఏమని చెప్పాలి? తరుణ్ ఒక స్క్రిప్ట్ చెప్పాడు నాకు నచ్చింది అంతా ఓకే అనుకున్నాం. సడన్ గా ఇప్పుడు ఫోన్ చేసి మెసేజ్ పెట్టేసి నాట్ పాసిబుల్ ఫోన్ ఎత్తట్లేదు, మరి ఇలా అవాయిడ్ చేస్తారంటారు అసలు. Yeah, you can do that. He'll start scolding me, man. Oh my god. What the f*** man? Hey, you. Rahul. Hey, bye, mama. You busy, no? I just woke up. You just woke up, ah? Yeah, I've had a long nap. Yeh na dhra, chinna. Chinna frustration chappal neko. Chappara? Dey, okay, 3 days back, Tarun Bhaskar kalsat ra. Okay. అండ్ ఆడు కలిస్తే తరుణ్ ఏంటి మనం కలిసి వర్క్ చేయట్లేదు అంటే, యా ఐ టెల్ యు అ స్క్రిప్ట్ అన్నాడు. ఓకే, ఇవాళ 1 PM కి స్టార్ బక్స్లో కలుస్తాను, కలిసి కథ చెప్తాను అన్నాడు. ఇట్స్ అండ్ సిన్స్ 1 to 6 హీ హస్ బిన్ కాలింగ్ వన్స్ ఎవ్రీ అవర్, వస్తున్నావు ఆన్ ది వే అని చెప్పి 5 hours కూర్చోపెట్టాడు రా నన్ను స్టార్ బక్స్లో. లైక్ వాట్ డస్ హి థింక్ ఆఫ్ హిమ్సెల్ఫ్? ఏమనుకుంటున్నాడు అసలు తరుణ్? యా నాకేం అర్థం కావట్లేదు. అంటే ఇదే విషయం నాకు అర్థం కాక నేను సుజిత్ ఫోన్ చేసి, ఇది జీతు ప్రాబ్లం అంటే లైట్ తీసుకుపోయి ఇండస్ట్రీ లేదు అంత కామన్ అన్నాడు జీతు. జీతు గారు కూడా పట్టించుకోవట్లేదు. అవును నిజమే, కానీ నీ కుదిరితే ట్వీట్ పెట్టరా తరుణ్ బాస్కర్ గురించి? నేను ట్వీట్ పెట్టబోతున్నారు, ఇంకా నా వల్ల కాదు. ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను, నేను ట్వీట్ పెడతాను తరుణ్ బాస్ గురించి. అది ఏమనుకుంటున్నాడు చూద్దాం అసలు, ఫర్గెట్ దిస్. తిట్టే ముందు కట్ చేసి ఇప్పుడు మొత్తం గ్రూప్ లో పట్టబట్ట మెసేజ్ వస్తాయి. ఒకసారి ఫోన్ చేసి చెప్పేద్దాం. నేను మాట్లాడతాను. హలో, లేదు నేను ట్వీట్ చేసేస్తాను. No, because that guy is too arrogant, man. I understand, but first find out what's going on. See, he's in a crisis or something. And what... Vaadu bond the crisis. Vaadu, vaadu, vaadu. Rahul, అది దిస్ ఇస్ జస్ట్ అ ప్రాంక్. నేను తరుణ్ని నేను పక్కనే ఉన్నా,
అన్న ఫోన్ చేసిందంటే నేను ఎందుకు ఎత్తా ఎత్తుతా మీరందరు ఫోన్ చేసినా పక్క ఎత్తుతా. రెండే రెండు సినిమాలు చేసిన రావాలి, అది కూడా ఏదో అటు ఆడి. మీరు మళ్ళీ మీ వాట్సాప్ గ్రూప్ లో నన్ను తిట్టుకోకండి, మీరు దయచేసి చెప్తున్నా. నాకు చిన్న డౌట్ వచ్చింది సెకండ్ టైం ఫోన్ చేశాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ స్పోర్ట్. మీరు బీప్ 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 అని తిడతారేమో అని చెప్పి నాకు చాలా ప్యాక్ అయింది. అవును, వీఆర్ ఆన్ అ టీవీ షో రైట్ నౌ, సో వీఆర్ రికార్డ్. చెప్పేశాడు మళ్ళీ. ఇక్కడ మాతో సుజీత్ కూడా ఉన్నాడు అనమాట. సుజీత్ వాజ్ ఇన్ ఆన్ ద ప్రాంక్. యాక్చువల్లీ సుజీత్ ఐడియా ఇదంతా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ది షో. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్స్. ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి ఫార్ సుజీత్ యు కేమ్ ఆల్ ద వే అండ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంకోటి మీ వాట్సాప్ గ్రూప్ అట్లనే ఉండాలి. అండ్ ఆ ఫ్రెండ్షిప్స్ పబ్లిక్ కొంచెం మరీ ఇక్కడ టాపిక్స్ కాకుండా ఇక్కడెక్కడో టాపిక్స్. ఇప్పుడు కరోనా వేరు గురించి వదిలేసి కరోనా వైరస్. By the way, that was a joke in the group. But what did you think of the show? We wanted to keep it casual. Itla directors andanni interview chesi koncha technical ga eldam anes anukunnam. Good. But thank you so much for coming and supporting us. Yeah. With a small little gift. Okay, selfie we'll just take. ఇప్పుడు నా కొడుకు ఇలా చేశాడు అన్న, అది ఉంటుంది సో ఆ ఫీలింగ్ ఉంటుంది సో ఆ ఫీలింగ్ ఒక్కదానికోసం మనం బ్రతకచ్చాయి. నేను మా అమ్మకి చెప్పా, అమ్మ ఆ కెమెరా ఉంటే మనం బాగా చేయొచ్చు అని. లైక్ లిటరలీ లైక్ నో మనీ, లైక్ అలా అంటే సరే అదేదో గోల్డ్ అదేదో పెట్టి మనీ తీసుకొని వెంట్ టు షాప్. నేను కొట్టేస్తుండే సార్ రెండు మూడు బైక్లు అలాగే అప్పుడప్పుడు. ఈ మధ్య చాలా షిఫ్ట్ అయిపోయి సార్ జనాలు కూడా అసలు అండ్ టైర్ ఫిక్స్ చేస్తున్నాడు. మీ బైక్ కొట్టేస్తారు, మీరు కొట్టాలి సార్ నన్ను. వాట్ వాడు సార్ అనుకోవడానికి. అవి వినగానే నీకు గుర్తొచ్చే డైరెక్టర్ ఎవరు అని చెప్పాలి? రోల్స్ రాయ్స్. ఎందుకు? ఇది కూడా ఉందా? ఏదైనా సరే ఈ ఇండస్ట్రీ తొక్కుతూనే పైకి వెళ్ళాలి అన్నాడు అన్నమాట. వాడు ఆఫీస్ బాయ్ లేడప్పుడు రెండు బీలు తీసుకురామని చెప్పా మీ వాడికి అన్నాడు అన్నమాట. నిన్ను? నన్ను.